ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మెగా కుటుంబానికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ చంద్రబాబు గారు మెగా కుటుంబానికి ఇచ్చినటువంటి ఆ బంపర్ ఆఫర్ ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గాకుమార్ గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు చంద్రబాబు నాయుడు గారు మెగా కుటుంబానికి బంపర్ ఆఫర్ ఇచ్చారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కగా కొడుతూ ఇంతకీ చంద్రబాబు గారు మెగా కుటుంబానికి ఇచ్చిన ఆ బంపర్ ఆఫర్ ఏంటి అంటే ఏం చెప్తారు అంటే మన ఈ మధ్యలో రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్ఆర్సిపి నాయకులు ముగ్గురు రాజీనామా చేశారు కదా కృష్ణ గారు ఆర్ కృష్ణయ్యని తెలంగాణ నుంచి ఉన్న బీసీ నాయకుడు అవును తర్వాత ఏమో వెంకటరమణ గుంటూరు జిల్లా రేపల్లి ప్రాంతం తర్వాత బీదం రావు నెల్లూరు జిల్లా ఈ ముగ్గురు కూడా రాజీనామా చేయటం ద్వారా ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంది దానికి అయితే ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపికి ఎటువంటి బలం లేదు అసెంబ్లీ నుంచి నూట అరవై నాలుగు స్థానాలు వీళ్ళకే ఉన్నాయి కూటమి ప్రభుత్వానికి ఒక ఆరు బీజేపీకి తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు మనల్ జనసేనకు ఉన్నాయి తర్వాత మిగిలిన స్థానాలన్నీ కూడా నూట అరవై నాలుగులో తెలుగుదేశమే ఉన్నాయి ఇప్పుడు ఈ మూడు స్థానాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి ఇవ్వకపోవచ్చు బీజేపీ వాళ్ళు కూడా పెద్ద అడిగే అవకాశం ఉండదు కాకపోతే జనసేనలో ఇప్పుడు నాగబాబు గారు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు బహుశా ఒక నాగబాబు గారి విషయంలో ప్రస్తావిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది నాగబాబు విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద అంటే పట్టుదల ఏం లేదు ఓకే అన్నట్టుగా కొంత అంగీకారం మౌ మౌన అంగీకారం అన్నట్టుగా ఉంది ప్రతిపాదన అయితే ఏంటంటే తెలుగుదేశంలో కూడా కొంతమంది ఆశావాహులు ఉన్నారు ఇప్పుడు చింతకాయల అయ్యన పాత్రుడు గారు అబ్బాయి విజయ్ అని ఆయన బీసీ నాయకుడు ఆ జిల్లాలో ప్రామిసింగ్ యంగ్ లీడరు అసలు యాక్చువల్గా మొన్న అసెంబ్లీలో కూడా ఆయనకి సీట్ ఇస్తారనుకున్నారు అంటే ఎన్పిస్తాను అయితే ఏంటంటే ఇప్పుడు ఈ దీని నుంచి రాజ్యసభకి పంపాలనే ఒక ప్రతిపాదన కూడా ఆయన ఉంది అట్లాగే ఇంకా మన గతంలో ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వేధింపులకి గురైన పారిశ్రామికవేత్త గతంలో గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ గారు ఆయన పార్లమెంట్లో లోక్సభలో గతంలో అద్భుతంగా మాట్లాడాడు మోడీ గారు కూడా విస్మయం చెందాడు ఆయన స్పీచ్ చాలా హై లెవెల్లో ఉండేది రామ్మోహన్ నాయుడు గారు కానీ గల్లా జయదేవ్ కానీ వాళ్ళిద్దరూ తెలుగుదేశం కీర్తిని జాతీయ స్థాయిలో చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు పెద్ద పెద్ద పార్టీల నాయకులు కూడా మాట్లాడలేనంత స్థాయిలో వాళ్ళు బాగా మాట్లాడారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమర రాజా బ్యాటరీస్ని బాగా అక్కడ వేధింపులు చేయటం అనేక కేసులు పెడతాం కా కాలుష్యం అని అదని ఇదని కాలుష్య నివ నిర నివారణ బోర్డు ద్వారా దాంతో వాళ్ళు చిత్తూరు జిల్లా నుంచి పరిశ్రమని తరలించుకోవాలనే ప్రయత్నం మీద వాళ్ళు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళని ఆహ్వానించింది రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు ఇక్కడ పెట్టారు దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇరవై వేల మందికి ఉద్యోగం వచ్చేటువంటి ఇండస్ట్రీస్ని అమర రాజా బ్యాటరీస్ హైదరాబాద్కి పరిసరాల్లో తుక్కుగూడ ఏరియాలో పెట్టారు అయితే ఇప్పుడు ఆయన అవసరం ఉంది రాజ్యసభలో అలాంటి వ్యక్తి ఉంటే తెలుగుదేశం గురించి మన తెలుగుదేశం రావాల్సిన నిధుల గురించి కానీ తెలుగుదేశం ప్రణాళికల గురించి కానీ సిద్ధాంతాల గురించి కానీ జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయగలిగిన వ్యక్తి తర్వాత కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకురావటంలో కానీ ఏదైనా పథకాలు మంజూరు చేయించుకోవటంలో కానీ మంచి కీలక పాత్ర పోషించగలడు అనే ఉద్దేశం మీద తర్వాత మళ్ళీ వాళ్ళని చిత్తూరు జిల్లాకి ఆహ్వానించాలి అమర రాజా బ్యాటరీస్ని అనే ఒక వ్యూహంతో చంద్రబాబు నాయుడు గారు గల్లా జయదేవుని కూడా దృష్టిలో పెట్టుకున్నారనేది వినపడుతుంది ఇవన్నీ దృష్ట్యా ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే తగినంత బలం లేకపోయినా జనసే జనసేనకి సంఖ్యా బలం లేనప్పటికీ చంద్రబాబు గారు మెగా కుటుంబానికి నాగబాబు గారిని రాజ్యసభ సభ్యులుగా చేసేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేశారంటారు అంటే కొంత ఒప్పుకున్నారని అంటున్నారు అవకాశాన్ని బట్టి అకామిడేట్ చేయాలి అని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉండే అభిమానంతో సరే వాళ్ళ కుటుంబంలో అంత ముందు కూడా ఈయన కొంత రాజకీయంగా పిఆర్పి పెట్టినప్పుడు తిరిగాడు తర్వాత ఈయనికి కొంచెం అండదండగా నిలబడ్డాడు ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి అందువల్ల కొంత పవన్ కళ్యాణ్ గారు అది అటువంటి అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర సున్నితంగా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది మరి అది ఆయన కూడా పూర్తి స్థాయిలో అసలు ఒక రాజ్యసభ సభ్యునిగా నామినేషన్ దాఖలు చేయాలంటే యాభై ఆరు నుంచి యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి మద్దతు అయితే కావాలి ఓట్లు అయితే ఖచ్చితంగా కావాలి సో అసలు జనసేనకు ఇరవై ఒక్క మంది కేవలం ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గారు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా నేను అనుకోవటం ప్రతిపాదించడానికి కూడా దాదాపు ఇరవై ఐదు మంది రాక అయినా కూడా ప్రతిపాదన చేయాలనుకుంటా అండి ఒకటి ప్రపోజ్ చేయాలంటే కూడా ఒక క్యాండిడేట్ ని కాబట్టి ప్రపోజ్ చేసే అంత బలం కూడా నిజానికి జనసేనకు లేదు అంటే స్వయంగా అది కేవలం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఒక సహకారమైనటువంటి ధోరణితో తెలుగుదేశం కాకపోతే తెలుగుదేశంలో అంతర్గతంగా కూడా చాలా ఒత్తిడి ఉంది ఎందుకంటే రాజ్యసభ సభ్యత్వం అనేది చాలా ప్రాముఖ్యతమైనటువంటి పదవి అవును తర్వాత తెలుగుదేశానికి కూడా లోక్సభలో రాజ్యసభలో కొంచెం వాయిస్ వినిపించగలిగిన నాయకులు స్వయంగా ఉండటం కూడా అవసరం మరి అటువంటి పరిస్థితుల్లో నాగబాబు గారిని అకామిడేట్ చేయటం అంటే ఒక రకంగా త్యాగం చేయటమే ఎందుకంటే జెండా మోసిన వాళ్ళు ఎంతో మంది ఉండారు రెండోది ఉన్నారు రెండోది తెలుగుదేశం ప్రభుత్వాన్ని మంచి హై లెవెల్లో ప్రొజెక్ట్ చేయగలిగినటువంటి రేటర్స్ కూడా తెలుగుదేశంలో ఉన్నారు మొన్న అంతెందుకు పట్టాభి గారు కూడా బ్రహ్మాండంగా చేయగలడు అసలు అంత ముందు ఆయన కూడా ఆశించాడు కానీ ఆయనకి క్లీన్ అండ్ ఇది ఇచ్చారు కదా ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు ఆయనకి లేదు లేకపోతే అసలు గతంలో ఆయన అసలు డైరెక్ట్ గా రాజ్యసభకు పంపుతారనే ఒక ఇది కూడా అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో ఉండింది అది పంపలేదనే అసంతృప్తి కూడా కొంతమంది తెలుగుదేశం నాయకులకు కూడా ఉంది ఈ పట్టాభి గారిని ఇక్కడ ఒక కార్పొరేషన్ చైర్మన్ పరిమితం చేసే కన్నా రాజ్యసభలో పెట్టుంటే ఇంకా బాగా తెలుగుదేశం పార్టీకి ఒక పేరు వచ్చేది అని కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు లేరని కాదు అట్లాంటి అవకాశం ఉంది మరి అయినా కూడా మరి నాగబాబు గారిని పంపటం అంటే ఓ రకంగా తెలుగుదేశం మీరు అన్నట్టు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టే మెగా కుటుంబానికి ఓకే అది పవన్ కళ్యాణ్ గారి మూలా అది అది నిజానికి నాగబాబు గారికి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి ఒకవేళ కనుక జరిగితే ఇచ్చే అవకాశం ఉందంటారు అంటే ఉంది అంటే కొంచెం పార్టీలో వాళ్ళకి కూడా కొంత ఒత్తిడి అయితే ఉందండి తర్వాత ఇంకోటి రాజ్యసభలో వాళ్ళకి నంబర్ బాగా తక్కువగా ఉంది స్వయంగా తెలుగుదేశానికి కాకపోతే ఇంకేదన్నా ఇక్కడ ఇంకొక పదవి ఇస్తే అవకాశం ఉంది నాగబాబు గారికి ఇక పవన్ కళ్యాణ్ గారు కనుక మరీ గట్టిగా అడిగితే ఏమన్నా మరి జరుగుతుందేమో నేను చెప్పలేను ఓకే అది అంటే బీజేపీ కూడా రేస్ లోకి వచ్చినట్లుగా బీజేపీ కూడా అంటే ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి బీజేపీ అడుగుతుందండి ఎందుకంటే రాజ్యసభ మెంబర్ అనేది వాళ్ళకి చాలామంది నాయకులు కొంతమంది కేంద్ర మంత్రులు కూడా ఎలక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అట్లాంటప్పుడు ఇలాంటి కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం భుజం అందించాల్సిన సందర్భం వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా కూడా చేసుకోలేరు ఎక్కువ కూటమి ప్రభుత్వాలు ఉన్న సాట మరి వాళ్ళకి కావాల్సిన ముఖ్యుల్ని మరి కేంద్ర మంత్రుల్ని కానీ లేకపోతే మేధావులు కానీ పంపించుకోవాలంటే వాళ్ళు కూడా ఒకసారి కూడా అడిగినా కూడా చంద్రబాబు గారు నో చెప్పలేరు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో అనేక పథకాలతో ఈ అవసరం ఉంది అమరావతి ఖాళీ అయినటువంటి మూడు రాజ్యసభ సీట్లకి టీడీపీ సంబంధించినటువంటి నాయకులు పోటీ చేసేటువంటి అవకాశం ఉందా లేదంటే మీరు అన్నట్లుగా ఒకటి జరగవచ్చండి అది లోక్స జనసేనకు గాని ఒకటి బీజేపీ కానీ గట్టిగా ఎవరన్నా తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఇవ్వగలుగుతారు చంద్రబాబు గారు అది ఎక్కువ బీజేపీ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఎందుకు ఉంటదంటే కేంద్రంలో ఎవరన్నా మనకి ఇక్కడ నుంచి ఎన్నికైన అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఇక ఆయన మన రాష్ట్ర ప్రతినిధిగానే భావించి పనిచేయాలి ఓకే అర్థమైందా మీకు ఇప్పుడు తెలుగుదేశం తరపున వాళ్ళు వెళ్ళారు కాబట్టి తెలుగుదేశం ఇంట్రెస్ట్ని ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ని కాపాడాల్సిన బాధ్యత ఆ వ్యక్తి మీద ఆరు సంవత్సరాల పాటు అయితే ఉంటుంది ఓకే నైతికంగా ఓకే అట్లాంటి వ్యక్తిని పంపుతారు ఎవరైతే కేంద్రంలో పనులు చేయించగలుగుతారో నిధులు ఆంధ్రప్రదేశ్ తరపున ఈ ప్రాజెక్టుల గురించి పదే పదే ప్రస్తావిస్తూ వాటి పర్మిషన్లు తీసుకురావటం వాటికి సంబంధించిన ఫైల్ మూమెంట్స్ నడపగలిగిన వాళ్ళకి బీజేపీ లీడర్లు కూడా ఇచ్చిన ఆశ్చర్యం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు